సో హలో ఫ్రెండ్స్, వాట్సాప్. సో ఇక్కడ చూసుకుంటే మనకు అప్లికేషన్స్. సో ఇక్కడ మనకు చాలామంది అయితే కొన్ని అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ అప్లికేషన్ యూజ్ చేస్తే సో ఇన్స్టాల్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసుకుంటే రోజుకి ఇంత అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది. ఇలాంటి అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది. సో ఇంకా ఈ విషయానికి వస్తే మనకు నేను కూడా ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఎందుకంటే చుట్టూ ఉన్నోళ్ళు, సో చాలామంది నా చుట్టూ ఉన్నోళ్ళు ఈ అప్లికేషన్ అయితే యూజ్ చేస్తున్నారు, పవర్ బ్యాంక్ అని చెప్పేసి. సో ఫస్ట్ నేను ఏదన్నా చెప్పాలి అనుకుంటే ఫస్ట్ అప్లికేషన్ గురించి నేను కూడా తెలుసుకోవాలి కాబట్టి సో నేను కూడా ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను. సో ఇంకా అప్లికేషన్ విషయానికి వస్తే మనకు ఆ ఒక్క అప్లికేషనే మనకు లేదు, చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి ఇలాంటివి. సో ఇదేంటంటే మనకు ఫ్రాడ్స్ అయితే చేస్తూ ఉంటారు, స్కామ్స్ అయితే చేస్తూ ఉంటారు చాలా వరకు ఇలాంటి అప్లికేషన్ యూజ్ చేసి. సో ఇలాంటి అప్లికేషన్స్ చాలా వరకు ఉంటాయి అన్నమాట. సో ఈ పవర్ బ్యాంక్ విషయానికి వస్తే నేను యూజ్ చేశాను కదా, చాలా రోజులు అయితే అయింది నేను యూజ్ చేసి. సో ఇంకా దీని విషయానికి వస్తే మనకు ఫస్ట్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ తర్వాత మనము రిజిస్టర్ అయితే అవ్వాలి, బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు రోజుకి ఇంత అమౌంట్ అని అయితే తక్కువ మోతాదులో అయితే అమౌంట్ అయితే పడుతూ ఉంటుంది ఆ అప్లికేషన్లో మనకు. ఆ తర్వాత మనం దాన్ని కలెక్ట్ చేసుకొని మన బ్యాంక్ అకౌంట్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ అప్లికేషన్లో ఉన్న మనీ అన్నమాట. సో అంతేకాదు దాంట్లో చాలా వరకు గేమ్స్ అయితే ఉంటాయి, మనం ఆడితే మనీ అయితే వస్తుంది. ఇన్వెస్ట్ చేసి అయితే ఆడాలి, 100 రూపీస్ పెట్టి ఆడితే మీకు ఇంత అమౌంట్ అయితే గెలుచుకోవచ్చు అని సంథింగ్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. దాంతోపాటు మనకు ఇన్వైట్ చేయాలన్నమాట, మినిమం మీరు ముగ్గురిని ఇన్వైట్ చేస్తే సరిపోతుంది. సో ముగ్గురిని ఇన్వైట్ చేస్తే వాట్సాప్లో కావచ్చు సంథింగ్ ఇన్విటేషన్ లింక్ ఏదైతే ఉందో ఒకరికి మీరు పంపించాలి. ఆ లింకును ఓపెన్ చేసి వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటే సో అప్పుడు వాళ్ళ నుంచి వచ్చే మనీ ఏదైతే ఉందో ఒక్కొక్కరి నుంచి 200 రూపీస్ అయితే మీకు వస్తుందన్నమాట. సో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు కూడా ఇంకో ముగ్గురిని అయితే యాడ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు మన ఇండియన్స్ గురించి అందరికీ తెలిసిందే కదా, ముగ్గురే అంటే ఇంకొందరిని యాడ్ చేసి ఇంకా ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి అందరినీ యాడ్ చేస్తూ పోతూ ఉంటారు. ఇది ఒక సైకిల్ లాగా, సైకిల్ చైన్ లాగా అయితే ఫామ్ అవుతూ వస్తుందన్నమాట. సో ఠాగూర్ సినిమాలో లాగా ముగ్గురిని అనుకుంటా. సో ఇక్కడ చూసుకుంటే మనకు ముగ్గురు కాదు, మీరు ఎంతమందినైనా యాడ్ చేస్తూ పోతూ ఉంటారు, బికాస్ ఇండియన్ మెంటాలజీ మీకు తెలిసిందే కదా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకు ఇలాంటి అప్లికేషన్స్ అయితే చైనీస్ చాలా వరకు క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఈ అప్లికేషన్ మాత్రమే లేదు, సో ప్రూఫ్తో సహా ఇక్కడికి వచ్చానన్నమాట నేను. సో చాలామంది అయితే ఇంకా కామెంట్స్ పెడుతూనే ఉంటారు ఇంకా, సో యూజ్ చేశానంటున్నావు కానీ ఇంత మంచి అప్లికేషన్, మాకు అమౌంట్ వస్తుంది రోజు, మేము యూజ్ చేసుకుంటున్నాం. సో నాకు 10,000 వచ్చింది, నాకు 1 lakh వచ్చింది, సో ఇంత అమౌంట్ వచ్చింది అని చెప్పేసి కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు. ముందు నువ్వే తెలుసుకో అని అయితే చెప్తూ ఉంటారు. సో దట్స్ వై నేను ప్రూఫ్ కూడా తీసుకొచ్చాను అనమాట ఇక్కడ. సో ప్రూఫ్ పక్కన పెడితే మనకు ఫస్ట్ పాయింట్ ఏంది, వీళ్ళకి మనకు మనీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ఇంత మనీ మనకు ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనే విషయానికి వస్తే మనకు ఆ కంపెనీ ఏదైతే ఉందో ఒక టార్గెట్ అయితే పెట్టుకుంటుంది, అంటే ఇంతవరకు మనం సంపాదించాలి అని ఒక టార్గెట్ అయితే పెట్టుకుంటుంది. సో వాళ్ళు అంతవరకు అంటే ఆ టార్గెట్కి రీచ్ అయిన వెంటనే ఈ అప్లికేషన్ అయితే టోటల్గా క్లోజ్ చేసేస్తారు. వాళ్ళు యూజ్ చేసే డొమైన్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, కంప్లీట్గా అయితే క్లోజ్ చేసేస్తారు, కంపెనీని కూడా క్లోజ్ చేసేస్తారు అన్నమాట. సో ఎప్పుడైనా కూడా మీరు ఇలాంటి అప్లికేషన్స్ యూజ్ చేసే ముందు మీరు ఒకటైతే సెర్చ్ చేయాలన్నమాట. నేను ఎప్పుడూ కూడా హ్యాకింగ్ అనే వీడియోస్లో కావచ్చు, హ్యాక్ డిటెక్ ఛానల్లో ఉన్నప్పుడు నేను రోజు ఇలాంటి వీడియోస్ అయితే చేసేవాడిని. సో ఇంకా టెక్ ఛానల్ విషయానికి వస్తే మనకు చాలా వరకు వీడియోస్ చేశాను, 4 to 5 వీడియోస్ అయితే చేస్తుంటాను. సో ఇలాంటివి అయితే యూజ్ చేయకండి, మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి హ్యాకింగ్ నుంచి అని కావచ్చు, ఇలాంటివి చాలా అయితే చేశాను. ఇంకా దీని విషయానికి వస్తే మనకు సో ఎప్పుడైనా ఈ అప్లికేషన్స్ ఎక్కించుకునేటప్పుడు అది మనకు ఎటువంటి అప్లికేషన్స్, ఎవరు క్రియేట్ చేశారు, దాని డొమైన్ ఏంటి, సో ఇలాంటివన్నీ తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే గూగుల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి, www.google.com వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలి. ఇలాంటి అప్లికేషన్ కావచ్చు లేదా వెబ్సైట్ కావచ్చు యూజ్ చేసే ముందు అప్లికేషన్ లింక్ కావచ్చు, అప్లికేషన్ నేమ్ కావచ్చు, వెబ్సైట్ లింక్ కావచ్చు, వెబ్సైట్ నేమ్ కావచ్చు,
మీరు గూగుల్ వెబ్సైట్లో టైప్ చేసి సో దాని పక్కనే మీరు ఫ్రాడ్ కావచ్చు స్కామ్స్ కావచ్చు టైప్ చేస్తే మీకు చాలా వరకు వెబ్సైట్ వికీపీడియాస్ కావచ్చు ఆర్టికల్స్ కావచ్చు చాలా వరకు మీకు వస్తాయన్నమాట. సో సరే దాన్ని నమ్మలేం. సో ఎందుకంటే ఎవరైనా నచ్చని వాళ్ళు కూడా రాసుంటారు. ఇలాంటివి మీకు ఏమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ డొమైన్ ఏంటి, ఫస్ట్ ఆ డొమైన్ ఏంటి, ఆ డొమైన్ ఏ కంట్రీకి సంబంధించింది. సో ఓకే కంట్రీకి ఈ కంట్రీ అని ఉంది, ఓకే ఎప్పుడు క్రియేట్ చేశారు ఆ డొమైన్, దీనికి సంబంధించింది ఆ డొమైన్ అని మీరు చూడాలి. సో ఓకే దీనికి సంబంధించింది, సో లిస్ట్ అయితే వచ్చింది, సో ఏ కంట్రీలో ఉంది, సో ఇలాంటివన్నీ మనకు లిస్ట్ అయితే వచ్చినాయి. మీరు సెర్చ్ చేశారు దాని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఆఫ్టర్ 2-3 డేస్ మీరు మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసింది మళ్ళీ ఇంకొకసారి సెర్చ్ చేస్తే మీకు అక్కడైతే అవి ఉండవు అనమాట, కంప్లీట్గా చేంజ్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఈ కంట్రీలో ఉంది అని మీరు ఫస్ట్ టైం సెర్చ్ చేసినప్పుడు అక్కడ వచ్చింది అనుకుందాం, నెక్స్ట్ మీరు సెర్చ్ చేసినప్పుడు ఆ కంట్రీ రాదనమాట, వేరే కంట్రీ నేమ్ అయితే వస్తుంది. డొమైన్ కూడా ఆ పర్పస్ కిందకి రాదు, వేరే పర్పస్ అయితే చేంజ్ చేసేస్తుంటారు. సో 2-3 డేస్ అనే కాదు, మీరు మార్నింగ్ సెర్చ్ చేసి ఈవినింగ్ చూసినా కూడా చాలా వరకు ఇలాంటివి చేంజ్ చేస్తూ అయితే ఉంటారు వాళ్ళు, బికాజ్ వాళ్ళు ఒక కాన్స్టెంట్లో అయితే ఉండరన్నమాట. సో దట్స్ వై ఇలాంటివి అయితే మీరు నమ్మకుండా ఉంటే మంచిది. సో చాలా వరకు ఇలాంటి ఫ్రాడ్స్ స్కామ్స్ అయితే చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఒక టార్గెట్కి రీచ్ అయినాక ఆ అప్లికేషన్ కావచ్చు వెబ్సైట్ కావచ్చు కంపెనీ కావచ్చు కంప్లీట్గా క్లియర్ చేసేస్తారు, అక్కడ ఇది ఒకటి ఉంది అన్న ప్రూఫ్ కూడా లేకుండా అయితే క్లియర్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇలాంటి అప్లికేషన్స్ విషయానికి వస్తే సో బినోమో ట్రేడింగ్ కావచ్చు అబ్స్ట్రాక్స్ కావచ్చు, సో ఇలాంటి విషయానికి వస్తే మనకు అది మార్కెటింగ్ లిస్ట్లోకి గవర్నమెంట్ యాడ్ చేసిన వెబ్సైట్స్ అన్నమాట అప్లికేషన్స్ అన్నమాట. సో మీరు ఈ అప్లికేషన్స్ విషయానికి వస్తే సో ప్రతి ఒక్క కంట్రీలో కూడా యూజ్ చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్క కంట్రీ గవర్నమెంట్ కూడా దీన్ని మార్కెటింగ్ లిస్ట్లోకి అది యాడ్ చేశారు. అందులోనూ ఒక ఇది అబ్స్ట్రాక్స్ కావచ్చు ఇలాంటివి, మనకు టాటా గారు కూడా ఇన్వెస్టర్ కాబట్టి మనకు అందరికీ తెలిసిన అప్లికేషనే కాబట్టి అది యూజ్ చేయొచ్చు. సో అందులోనూ మనకు గవర్నమెంట్ ఊరికేనే మనకు మార్కెటింగ్ లిస్ట్లోకి అయితే యాడ్ చేయదు కదా. సో దట్స్ వే అనమాట స్క్రీన్ షాట్స్ కూడా చూపించాను. ఎప్పుడైనా కూడా మీరు ఇలాంటి అప్లికేషన్స్ ఈ పవర్ బ్యాంక్ అనే కాదు చాలా వరకు అప్లికేషన్స్ అయితే ఇలాంటివి ఉన్నాయన్నమాట మనకు, ఇలాంటివి అయితే సెర్చ్ చేయండి. సో దాని తర్వాత మీకు మార్కెటింగ్ లిస్ట్లో ఈ అప్లికేషన్ ఉందా అని మీరు చూసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో మాత్రం ఇలాంటి అప్లికేషన్స్ వాళ్ళు జెన్యున్గా మనీ అయితే సెండ్ చేస్తూ ఉంటారు, రాను రాను ఆపేస్తారనమాట. వాళ్ళు ఇంత టార్గెట్కి రీచ్ అయ్యాక ఆ అప్లికేషనే కాదు ఆ వెబ్సైటే కాదు కంపెనీనే మూసేస్తారనమాట, ఎటువంటి ప్రూఫ్ కూడా లేకుండా కంప్లీట్గా అయితే మూసేస్తారు. సో మీరు మళ్ళీ ఏం చేయడానికి కూడా ఉండదు. సో ఇంతవరకు మనీ వచ్చింది కదా, సో చాలామంది తెలిసిన వాళ్ళు కూడా సో ఇలా మూసేస్తారు. సో మనము మనీ సంపాదిస్తే చాలు అందరినీ ఇన్వైట్ చేసుకుంటూ పోదాం మనీ అయితే వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది ఇలా కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో మిమ్మల్ని మీరే డెవలప్ కాకుండా చూసుకున్నట్టయితే అవుతుంది. సో చైనీస్ అయితే ఎక్కువ ఇలాంటి అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే మన ఇండియన్ సైకాలజీ ఇటువంటిదే కాబట్టి ఇలాంటి అప్లికేషన్ అయితే సెండ్ చేస్తూ ఉంటుంది, ఫ్రీగా మనీ వస్తూ ఉంది దాన్ని మనం తీసుకోకుండా ఎలా ఉంటామని చెప్పేసి. సో ఈ పవర్ బ్యాంక్ అప్లికేషన్ విషయానికి వస్తే మనకు ఇది చాలా వరకు ఇప్పటికే సంపాదించుకోయింది, టార్గెట్కి చాలా దగ్గరగా ఉంది. సో ప్లేస్టోర్లో చూసుకున్న మీరు చాలా వరకు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం అయితే జరిగింది. సో దట్స్ వై ఇది త్వరలోనే క్లోజ్ అయితే చేసేస్తారు. సో దట్స్ వై మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో అలాగే ఏదో గేమ్స్ ఆడితే మనీ వస్తుంది కదా అని చెప్పేసి మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. చాలామంది 1 లాక్ కావచ్చు 2 లాక్స్ కావచ్చు 10 లాక్స్ కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి అప్లికేషన్ని యూజ్ చేసి. సో దట్స్ వై మీరు ఎప్పుడైనా కూడా చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి, ఇలాంటి అప్లికేషన్ అయితే నమ్మకండి. సో ఇంతేనమాట ఈ వీడియోలో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. సో దిస్ ఇస్ యువర్ సమ్మర్ కాన్స్ ఇంకా ఫైల్స్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.